ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ పద్ధతి విషయంలో గౌరవనీయులు సునం రాజయ్య గారు గిరిజన ప్రాంతాల్లో విప్పసారాన్ని అనుమతించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయని అడగడం జరిగింది. అలాగే తెల్లబెల్లం మీద నియంత్రణ, గుడంబాపై ఎక్సైజ్ దాడులు వేధింపులని ప్రశ్న వేయడం జరిగింది. అధ్యక్ష, విప్పసారాను గిరిజనులకి అనుమతించే ప్రతిపాదన ప్రస్తుతం లేదు, రాబో కాలంలో పరిశీలిస్తాము. గుడంబా తయారీదారులపై వేధింపులు ఉండవని చెప్తూ కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకునబడునని తెలుపుతున్నాను. తెల్లబెల్లం గుడంబా తయారీకి ఉపయోగించినట్లయితే మాత్రమే చర్యలు తీసుకునబడును. ఎగ్రేషియా తెలిపిన ఇద్దరు వ్యక్తుల గురించి విచారించి తగిన చర్యలు తీసుకోబడుతుంది. వెంకటగారు అధ్యక్ష, కొత్తగూడెంలో ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణ బాధ్యతలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు ఇవ్వడం జరిగింది. గౌడ నిర్మాణానికి స్థలం ఇప్పించడం జరిగింది. ప్రస్తుతం దీని గురించి తెలుపగలరు. కొత్తగూడెంలో టీఎస్బీసీఎల్కు సంబంధించి గౌడ నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖకు ఇచ్చి రూపాయలు 4.5 కోట్ల అంచనా ప్రకారం ఫైనాన్షియల్ అనుమతి తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, తిరిగి సవరించిన అంచనాలో 7.31 కోట్లు వచ్చినందువలన ఒక ఏజెన్సీని నియమించి కొత్త డిపోల రూపకల్పన మరి డిజైన్ తెప్పించుకొని కార్యక్రమం జరపబడుతుంది. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో విప్పపూతో తయారు చేసుకోవడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయని అడిగారు. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు, రాబో కాలంలో పరిశీలిస్తాం. కాబట్టి అధ్యక్ష, 2018-19 సంవత్సరం ఎక్సైజ్ డిమాండ్ నంబర్ 6 ద్వారా ప్రవేశపెట్టబడిన 208 కోట్ల 96 లక్షల బడ్జెట్ను ఆమోదించవలసిగా మీ ద్వారా గౌరవ సభను కోరుతున్నాను అధ్యక్ష.